కొత్తయలవరం గ్రామ ఎన్నికల ప్రక్రియ జెడ్పిటిసి ఎంపిటిసి కాండిడేట్ గెలుపించాలని ఉద్దేశపూర్వకంగా నర్సీపట్నం శాసనసభ్యుడు పెట్టాల ఉమశంకర్ గణేష్ మాట్లాడారు। అలాగే ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి కాండిడేట్ అయిన సూర్లగిరి బాబు గోలుగొండ మండలం కొత్తయలవరం భూములకు పట్టాలు టీడీపీ ప్రభుత్వంలో ఇస్తాను అని చెప్పి చేయకపోవడం సరికాదని చెప్పారు। మరి గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు ముఖ్యంగా పార్టీ పెద్దలందరికీ కూడా ముఖ్యంగా మహిళలకు పత్రికా పెద్దలందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను। మరి మీ అందరూ చేసిన పెద్ద జరిగిన ఎన్నికలు జరగబోతున్నాయి। మరి ఈ రెండు సంవత్సరాల కాలంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఏ విధమైన సంక్షేమ పథకాలు పెట్టారు మీ అందరూ చూశారు। ఎక్కడ పార్టీలు చూడలేదు మన జరిగిన ఎన్నికల్లో మా ఎమ్మెల్యే ఎన్నికల్లో మనం ఓట్లు వేసారని చూడకుండా ఓట్లు వేయకపోయినా సరే అరులైతే చాలు ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించాం। మీ గ్రామానికి సంబంధించి సుమారుగా రైతు భరోసా కింద సుమారుగా 304 మందికి ఇచ్చాం। ఇంకా గిరిబాబు గారు చెప్పినట్టు మరి గతంలో మీ తాలూకు భూములు ఉన్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం నుంచి ఏ విధమైన ఆధారం రాలేదు। కానీ ఈ రోజు ప్రభుత్వ దృష్టిలో మరి మీకు ఆ భూముల తరపున మరి డబ్బులు కూడా 13,500 రూపాయలు ఇవ్వడం జరిగింది। అలాగే చూస్తే అమ్మఒడి పథకం మరి ఇంతకుముందు గతంలో ఏ ప్రభుత్వం కూడా మన పిల్లలు బడికి వెళ్తే ఏ ప్రభుత్వం కూడా ఒక రూపాయి కూడా ఇవ్వలేదు। కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ గ్రామంలో సుమారుగా 400 మందికి అమ్మఒడి పథకం గత సంవత్సరం 15,000 రూపాయలు ఇచ్చాం, మొన్న సంవత్సరం 14,000 రూపాయలు ఇస్తే 1,000 రూపాయలు మన తల్లి పేరు మీద స్కూల్ అభివృద్ధి గురించి కూడా ఇవ్వడం జరిగింది। మరి గతంలోకి ఇప్పటికీ కూడా మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి। అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు ఉన్నారో 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల ఉన్న మహిళలందరూ కూడా మరి మొహంగి 18,700 చొప్పున సుమారుగా మీ గ్రామంలోనే 239 మందికి ఇప్పటికే మరి కార్యక్రమం ఇచ్చిన సంగతి మీరు కూడా గుర్తించుకోవాలి। అలాగే వైఎస్ఆర్ చేదోడు కార్యక్రమం మరి 10,000 రూపాయలు కూడా ఇచ్చాం, మరి నాయి బ్రాహ్మణ ఎవరైతే ఉన్నారో వైజగ్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి 10,000 రూపాయలు చొప్పున సుమారుగా 24 మందికి మరి ఇప్పటికే మీ గ్రామంలో కూడా ఇచ్చిన సంగతి ఒకసారి గుర్తు చేస్తున్నాను। అదే కాకుండా ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మాట ఇచ్చిన ప్రకారం వారందరికీ కూడా 10,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు। మీ గ్రామంలో సుమారుగా 19 మందికి మరి ఆటో కార్మికులకి ఇప్పటికే 2 సంవత్సరాల్లో మరి 1 సంవత్సరం 10,000 రూపాయలు కూడా ఇచ్చిన సంగతి చూసాం। ఆ రోజు పాదయాత్రలో చాలా మంది డాక్రాక చేయడం కూడా మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని మా రుణాల సంగతి ఏంటని చెప్పి అడిగారు। ఆ రోజు ఒకటే అన్నారు, మీ అందరి తాలూకు ఆశిస్తుంది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల తేదీ నాటికి 8 లక్షల రూపాయలు ఉన్నప్పటికీ కూడా మీ అందరికి కూడా మరి నేను ముఖ్యమంత్రి అయినా 2 సంవత్సరం నుంచి 4 దఫాలుగా మాఫీ చేస్తానని చెప్పారు మాట ఇచ్చారు। మరి ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం మీ గ్రామంలో సుమారుగా 57 గ్రూపులు ఉన్నాయి, అంటే సుమారుగా 577 మంది సుమారుగా 500 పైగా మహిళలు